విలాన్ ప్రజెంట్స్ ద గేమ్ అ టాక్ షో. వెల్కమ్ టు ద గేమ్. ఇవాళ మనం గేమ్ ఆడబోతున్నాము క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ కృష్ణవంశీ గారితో. ఆయన గురించి మాటల్లో బంధించి చెప్పడం కూడా బహుశా వ్యర్థ ప్రయత్నం అవుతుంది. ఎందుకంటే ఆయన సినిమాల జాబితా చెప్తే అందులోని ఇమోషనల్ ఇంటెన్సిటీ ఏమిటో, అందులోని విషయం ఏంటో, ఆయన ఏమిటో మనకు అర్థమైపోతుంది. ఒక అంతఃపురం, ఒక గులాబీ, ఒక నిన్నే పెళ్ళాడత, ఒక ఖడ్గం, ఒక సింధూరం, ఒక మహాత్మ అండ్ ద లిస్ట్ గోజ్ ఆన్. ఇన్ని సినిమాలు మనకు అందించి తీసిన సంఖ్య తక్కువైనా కూడా చాలా బలమైన సుస్థిర స్థానం మన మనసుల్లో నాటువేసుకున్నారు. కొంత గ్యాప్ వచ్చినా కూడా వి ఆల్ రిమెంబర్ కృష్ణవంశీ గారి సినిమాలు చాలా ఫాండ్గా, చాలా హ్యాపీగా. అండ్ ఇవాళ ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుందాం గేమ్ ఆడుతూ. సార్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు టెన్టీవీ స్టూడియోస్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ మీరు వర్మగారు అంటే ఈ మధ్య మీకు బాగా ప్రేమ పొంగుతోందని రెండు మూడు కాన్వర్సేషన్స్లో అనిపించింది. కొంతమంది మీ అజ్ఞానాన్ని మీకు పరిచయం చేస్తారు, కొంతమంది మీరు ఎంత తెలివి తక్కువ ఎంత దద్దిల్లు అని మీకు మిమ్మల్ని మీకు పరిచయం చేస్తారు. కరెక్ట్గా చెప్పాలండి, నా విషయంలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. నేను అప్పటి వరకు ఒక తాడేపురం లాంటి ఒక ఊరిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఒక మామూలు టౌన్ 70s సొసైటీలో, విచ్ వాజ్ వెరీ అన్డెవలప్డ్, అక్కడ నుంచి పెరిగి వచ్చి సడన్గా రామ్గారి దగ్గర పడేటప్పటికి, పడే టైంలో నేను చాలా ఓవర్ కాన్ఫిడెంట్గాను, రాంగ్ కాన్ఫిడెంట్గాను ఉండేవాడిని. నాకు తెలియదు అప్పుడు. ఆయనతోటి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా అర్థం అవటం మొదలుపెట్టింది. మనకేం తెలీదు, మనకు తెలిసింది చాలా తప్పు, రాంగ్, మనం చూడంది, మనకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. అది మనతో పాటు ఒక రెండు మూడు సంవత్సరాలు పెద్దోడని ఒకడు ఇక్కడే మన పక్కనే ఉన్నాడు, ఎక్కడో దాకా వెళ్ళక్కర్లేదు. దట్స్ ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ రాము గారు ఆ రోజుల్లో చెప్పినవి కొన్ని ఇమీడియట్గా అర్థమైంది, కొన్ని 5 సంవత్సరాల తర్వాత అర్థమైంది, కొన్ని 20 సంవత్సరాల తర్వాత అర్థమైంది. అప్పటి నుంచి ఆయన అలాగే ఉండేవారా? అప్పటి నుంచి అలాగే ఉండేవారు. కాకపోతే ఇప్పుడు బాగా ఓపెన్ అయ్యారు ఆయన, అప్పుడు అంత ఓపెన్ అయ్యేవారు కాదు. అది బట్ నేను అలాంటి మనిషిని ఎక్కడ చూడలేదా, ఎక్కడ చూడలేదు. నా జీవితంలో నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది ముగ్గురు వ్యక్తులు. ఫస్ట్ అండమూరి వీరేనాథ్ గారు, మా ఊరిలో ఉండగా ఆయన ఒక యథార్థవాది అనొచ్చు, ఒక రియలిస్ట్, రియాలిటీ ఇది అని పుస్తకాల ద్వారా చెప్పేవారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత కలిశాను. అసలు వ్యాస్ట్ మన బ్యాక్లో ఉన్న మన హిస్టరీ కానీ మన కల్చర్ దగ్గర నుంచి ఫ్యూచరిస్టిక్ కూడా ఆయన మొత్తం బుక్స్లో పెట్టారు. సో ఫస్ట్ విండో ఫర్ మీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి రామగారి దగ్గర పట్టడానికి ముందు సీతారామ శాస్త్రి గారితో పరిచయం. ఆయన యథార్థవాది అయితే ఈయన ప్రపంచవాది. ప్రపంచం ఎలా ఉండాలి, జనాలు ఎలా ఉండాలి, మనం యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చాం, మన ఆరిజిన్ ఏంటి, మనుషులేంటి, వీటిలన్నిటి గురించి శాస్త్రి గారు ఎప్పుడూ ఆయన సొసైటీ గురించి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ప్రతి ఆయన ప్రతి పాటలోనే కనపడతాం. రాముగారి దగ్గరికి వస్తే అసలు ప్రపంచమే మనది, మనం చూస్తేనే ప్రపంచం, మనం కళ్ళు మూసుకుంటాం చచ్చిపోతుంది, అది మళ్ళీ కళ్ళు తెరిస్తే ఓపెన్ అవుతుంది అని ఆయన చెప్తూ ఉంటారు. సో మూడు విరుద్ధమైన భావనలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులా కనిపిస్తున్నారు. అబ్బో, ఈ గేమ్ ఎప్పుడైనా ఆడారు సార్? చిన్నప్పుడు చాలాసార్లు ఆడాము. సో ఇవాళ సార్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రోల్ చేస్తూ మనం మాట్లాడుకుంటున్నప్పుడు అది వచ్చే అక్కడ సింబాలిక్ గా వచ్చే దాని గురించి మాట్లాడుకుంటాము. రావణుడు, సుగుణము, తేనెటీగ, గాడిద, దుర్యోధనుడు, బకాసురుడు. ఓకే, సో ఫస్ట్ రోల్ చేయండి సార్. అయితే మీ ఫస్ట్ చూసినప్పుడు దానవీర సూర్కర్ణలో ధూళిపాల్ గారు చేసిన శకుని క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఏరు, మళ్ళీ ఇంకో రెండు, చేప. చేప అంటే నాకు ఎప్పుడు సర్వైవల్ గుర్తొస్తుంది సార్. ఎలా, ఎందుకో అది, మరి చేపకి అది ఈత ఒకటి, తర్వాత అది ఒక్కొక్క పర్టికులర్ ఎన్వైరన్మెంట్లోనే అది ఉండగలుగుతుంది, దాన్ని నీళ్ళలో తీసేస్తే ఉండలేదు, కాబట్టి సర్వైవల్కి చాలా ఒక అది కరెక్టా స్వప్న గారు? ఇప్పుడు నీళ్ళలో మనం పెడితే మనం ఉండలేం, అది కరెక్టే. సో సృష్టి అది, నేచరు దాన్ని అక్కడ డిజైన్ చేసింది, మనల్ని ఇక్కడ డిజైన్ చేసింది.
మనల్ని అంటే మనతో పాటు చాలా జంతువులను పెట్టింది. ఇవన్నీ నీటిలోకి వెళ్తే చచ్చిపోతాయి, నీటిలో ఉన్నాయి బయటకు వస్తే చచ్చిపోతాయి. నీటిలోనూ బయట తిరగటానికి తాబేలు లాంటివి వదిలేదు. కానీ మనకి ఈత అనే ఆప్షన్ అయినా ఇచ్చాడు దేవుడు, భూమి మీద ఉండే ఆప్షన్ ఇవ్వలేదే. ఏం మరి ఉందేమో మనకు తెలియదు కదా ఇంకా. అది కరెక్టే. దాని తాలూకు ఎక్స్ట్రీమ్ ఏంటనేది మనం చూడాలా. కరెక్టే కరెక్ట్. పరిశోధించారు తప్ప. గుడ్ పాయింట్, గుడ్ పాయింట్ సార్. ఓకే, నెక్స్ట్. ఆర్ యూ బాండ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సార్? మీకు అనిపించిందా ఎప్పుడైనా మీరు ఇండస్ట్రీ కోసమే అంటే మీ ప్రయాణం మొదలైందని? అది తెలియదు, నేను అంత అలా అనుకోలేదు, అంత బ్లెస్డ్ పర్సన్ అని అనుకోలేదు. బట్ మై లైఫ్స్ బెస్ట్ డిసిషన్ ఇస్ నాకేంటో. నార్మల్ జాబ్, నార్మల్ ఉద్యోగాలు, నార్మల్ వర్క్, ఏం పొద్దున్న చేసి సాయంత్రం చేసి ఓ రోజు చచ్చిపోవటం, రిటైర్ అయిపోవటం, ఇవన్నీ కాదు. ఇంకేదో ఉండాలి. యాక్చువల్గా నేను డైరెక్టర్ అవుదాం అని కూడా ఇండస్ట్రీకి రాలేదు. ఫిల్మ్స్లో ఉండాలి, అది ఏదైనా పర్లేదు, లైట్ బాయ్ అయినా పర్వాలేదు. చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే. ఇష్టం అంటే ఆటోమేటిక్గా నా అందరికీ సినిమా ఎందుకు ఇంత పవర్ఫుల్ మీడియా అయ్యింది వరల్డ్ మొత్తం మీద, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, అది ఒక కలర్ఫుల్ లైఫ్ని, మన లైఫే మనకి చాలా కలర్ఫుల్గా చూపిస్తుంది. సో ద బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఆఫ్ ఎ లైఫ్ ఈ సినిమా. అందుకని సినిమా అంత అందమైన అమ్మాయిలు ఉంటారు, బ్రహ్మాండమైన డ్రెస్సులు ఉంటాయి, బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ ద బెస్ట్ ఉంటుంది. ఒకవేళ అయ్యిండకపోతే మీరు సినిమా డైరెక్టర్, ఇంకా అసలు రెండో ఆప్షన్ రాము గారు లాంటి వాళ్ళ దగ్గర తిరిగి ఉన్నాయి. రాము గారు నా డైరెక్టర్ చేసే పర్లేదు అని మనమని నేను చేయనన్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, ఇప్పుడు మీతో వెనకాల వచ్చి పోతూ ఉంటాం, మీరు చేస్తూ ఉండండి, మేము తిరుగుతూ ఉంటాం. లేదు అలా ఎంతకాలం కరెక్ట్ కాదని ఈ ఫోర్స్డ్ మీ యాక్చువల్లీ అప్పటికి ఎగ్గొడతానికి మనీ మనీ అనే సినిమాకి నన్ను డైరెక్టర్ డైరెక్షన్ చేయంట, అయితే నా పేరు వద్దు, ఓన్లీ మీరు చేయమన్నారు కూడా సినిమా చేసి మళ్ళీ వచ్చి కాదని తోసారు దాంట్లో. సో యాక్సిడెంటల్ డైరెక్టర్ అనాలి కరెక్ట్గా చెప్పాలంటే. ఏం యాక్సిడెంటల్ సార్, మీరు చేసిన ఫిల్మ్స్, ఐ మీన్ ఈవెన్ నౌ రిపీట్ వాల్యూ ఉండే ఫిల్మ్స్ చాలా తక్కువ ఉంటాయి సార్. మీ సినిమాల్లో ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా? సీ దట్ వాస్ నాట్ ద ఇంటెన్షన్, దట్ వాస్ బట్ ఐ బికేమ్ లైక్ దట్. సో మేబీ బికాజ్ ఆఫ్ దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆటోమేటిక్ ఆక్యుపేషనల్ రిచ్నెస్ అండ్ ఫుల్నెస్ అండ్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డెప్త్, సో డీప్ దట్ యూ ఈచ్ టైమ్ కొత్తగా అనిపిస్తుంది చూస్తే. అదే బహుశా అవి ప్లాన్ చేసి చేసే కాదు. ఐఎమ్ మోర్ ఆఫ్ అన్ ఇంపల్సివ్ ఆర్ ఇన్స్టింక్టివ్ డైరెక్టర్ రాదర్. అది తెలుస్తుంది, దట్ క్వాలిటీ ఈస్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ హిమ్, రాము బికాస్ ఆఫ్ రాము గారు, బికాస్ ఆఫ్ సీతారామ శాస్త్రి గారు, బికాస్ ఆఫ్ యండమూరి వీరేనాథ్ గారు. వన్ బాణాలు సార్, బాణాలు అయ్యి గాలిపటాలు, గాలిపటాలు. ఈ మధ్య చాలా ఫిలాసఫికల్ అయిపోయారు మీరు. ఫిలాసఫీ అది అంటే నిజం తిరిగి ఫిలాసఫీ ఏదైనా అంటే మీరు మీ ఫేస్బుక్ ఐ థింక్ నిజం వైపు అనుకుంటున్నాను నేను. అంటే ఒక నిట్టూర్పు తెలియంది కాదు, మా అందరికి తెలిసిందే, బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అదే కరెక్ట్ అనుకుంటాం. లేకపోతే అంతవరకు ఆ రెసిస్టెన్స్ ఉంటుందా, ఇది కాదు ఇది ఓకే, మంచి కారు కొనుక్కుందాం, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కుందాం, లేకపోతే ఒక ఏదో 10 మందిలో మనం అర్జీ ఆఫ్ రికగ్నిషన్ కదా అందరికీ, వి వాంట్ టు బి రికగ్నైజ్డ్. వన్స్ యూ బికమ్ రికగ్నైజ్డ్ యూ విల్ రియలైజ్ దట్ దట్స్ నథింగ్ వాట్ ఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్ అనిపిస్తుంది. మీకు ఆ టర్నింగ్ పాయింట్ డైరెక్టర్ని నేను గొప్ప డైరెక్టర్ అని ప్రపంచం అంతా అసలు మీకు జై కొట్టిన ఏ ఫిల్మ్కి మీరు? నిన్నే పెళ్ళాడతా, నిన్నే పెళ్ళాడతా అయిపోయిన తర్వాత అన్నమయ్య ఒప్పుకున్నాడు. నిన్నే పెళ్ళాడతా టైంలో ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడు బాగా క్లోజ్గా ఉండేవాడు, ఎప్పుడు నాగార్జునతో ఉండేవాడు. అప్పుడు నేను కూడా చెప్పాను, సార్ కరెక్టా, అది మనం ఇప్పుడు ఒక శావీ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం, నిన్నే పెళ్ళాడతా ఫ్యామిలీస్లోకి మోస్ట్ స్టైలిష్ అన్నీ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు వెళ్ళి అదేమో పైగా నాన్నగారి ఏరియా, అవును నాగేశ్వరరావు ఏరియా అని భక్తుడికి అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీకు అదో కంపారిజన్ వచ్చేస్తుంది, ప్లస్ ఇప్పుడు ఈ టైంలో వెళ్ళటం ఏంటి, ప్లస్ అన్నమయ్య ఆల్రెడీ ఆత్రేయ గారు, జంజాల గారు ఇంకా ఇద్దరు ముగ్గురు ట్రై చేశారు సినిమా చేద్దామని, బాపు గారు కూడా ట్రై చేసినట్టు. అవును, ఎవరికి అవ్వట్లేదు సార్ కరెక్టా ఇది అంటే. అప్పుడు అదే అన్నాడు వంశీ, నేను కథ విన్నాను రాఘవేంద్ర గారి ఆఫీస్లో, నేను కథ విన్నాను, నాకు కళ్ళ ముందు నీళ్ళు వచ్చింది, నాకు అది చాలు, ఆ సినిమా డిఫరెంట్గా బాగుంటుంది. ఎక్స్పెరిమెంట్ కింద కూడా చేయలేదు. అవును, సో ఆ బేరి చేసుకున్నాడు తను, అండ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. 6 6 ఒకటి 2 3 4 5 6 ఏంటిది? రామబాణం. రామబాణం
మాది రామ్ గోపాల్. మీ గులాబీ ఇష్టం? రామ్ గోపాల్ బాణం సార్ ఇస్ డైరెక్టర్. సరే, రాము గారి గురించి ఎలాగో మాట్లాడుతూ వచ్చాం కాబట్టి గులాబీ బాణం ఎలా అంటే మీకు ఇష్టమైన సినిమా సార్? మీ సినిమాలో గులాబీ ఇష్టం? అలా అని కదా, ఇష్టం లేకుండా ఏ సినిమా చేయలేదు. మేబీ 1 or 2 ఫిల్మ్స్ నేను పైకి చెప్పలేను పేర్లు అయ్యి, కొంతమంది అనవసరంగా బాధపడతారు. బట్ గులాబీ సెన్స్ ఇప్పుడు నేను మరిమని అయ్యి ఆ తర్వాత అనగనగా ఒక రోజు కొంతకాలం డైరెక్టర్గా ఉండి ఆ తర్వాత మనం ఓన్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాంటెడ్ టు డూ సంథింగ్, కిక్ వచ్చే సినిమా చేయాలి. ఫస్ట్ మనకి కిక్ ఉండాలి, ప్లస్ బడ్జెట్లో జరగాలి. రాముగారే ప్రొడ్యూసర్ మన, కానీ ముందు కథ అనుకున్న తర్వాత రాముగారు ప్రొడ్యూసర్ అయ్యారు. సో ఏం చేయాలని చూస్తున్నప్పుడు అమిత నాంగియా అని ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్లో పట్టుకుంది అమీనా. అవును, ఆ ఇన్సిడెంట్ పేపర్లో అప్పుడు బాగా అల్లరయ్యి చాలా డిస్టర్బ్ అయ్యాం. చదివి పాపం 14 ఇయర్స్ అనుకుంటా బహుశా అమ్మిన, అండ్ దట్ గై ఈజ్ లైక్ 75-80 ఇయర్స్ ఓల్డ్, అరబ్ షేక్. అప్పుడే ఫస్ట్ టైం ఆ రాకెట్ బయటకు వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో తెలియదు. సో ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ నాకెందుకులే అనుకోకుండా పట్టుకుని దాన్ని అల్లరి చేసి పోలీసులను పిలిపించి ఫ్లైట్ని ఆపేసి, బీయింగ్ ఏ ఎయిర్ హోస్టెస్ డూయింగ్ దట్, పాపం తర్వాత ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో తెలియదు. సో అది డిస్టర్బింగ్ ఉంది. ఇఫ్ దిస్ కెన్ బి ఏ క్లైమాక్స్, ఇది క్లైమాక్స్ చేయాలి. ఒక అమ్మాయిని అరబ్ షేక్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఈ దరిద్రం మొత్తాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఒక ఎయిర్ హోస్టెస్ ఎక్స్పోజ్ చేసినప్పుడు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మళ్ళీ అగైన్ ద ఫిల్మ్ మేకర్స్ రెస్పాన్సిబిలిటీ రామ్ గారి దగ్గర నుంచే తెలిసింది, సీతారామ శాస్త్రి గారి దగ్గర నుంచి తెలిసింది, ఒక హ్యూమన్ బీయింగ్గా మన రెస్పాన్సిబిలిటీ. సో దీనికి ఏ టైప్ కథ ఇవ్వాలి, ఎవరు అమ్మాయి, అమ్మాయిని కరెక్ట్గా అమిత్ నాంగియా బదులు హీరో ఉంటే ఎలా ఉంటుంది అని అక్కడి నుంచి రివర్స్ వర్క్ చేసుకుంటే వెళ్ళాం. క్లైమాక్స్ వాజ్ ఫిక్స్, ఫ్లై ఎయిర్పోర్ట్లో క్లైమాక్స్. సో అప్పుడు మన సివిఎల్ నరసింహరావు గారు పరిచయం నాకు, తనికెల భరణి గారు వీళ్ళందరి ద్వారా. తనికెల భరణి గారు శివకి రైటరు. సో ఆ సివిఎల్ నరసింహ రైటరు యాక్టివిస్ట్ మీకు తెలుసు కదా, ఇప్పటికే అదే ఫైట్. సో ఆ అన్న దగ్గరికి వెళ్తే అన్న చెప్తూ ఉండేవాడు ఎలా జరుగుతుంది ఏంటి అని. అంటే అప్పుడు మా హైకోర్టు వెనకాల ఓల్డ్ సిటీలో మండి ఉండి దాన్ని ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ రన్ చేస్తున్నాడు. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం ఫుల్ నైట్ తిరుగుతూ ఉండేవాడు, కొంతమంది తీసుకెళ్ళి లోకల్. అప్పటికే ఈ రాముగారి సినిమాల వల్ల ఓల్డ్ సిటీలో ఉండే రౌడీలు అందరు యాక్టర్స్ వీళ్ళు పరిచయం అన్న అన్నట్టు తిరుగుతాంటే వాళ్ళని పట్టుకుని వెళ్ళి ఇంటర్వ్యూస్. యాక్చువల్ రౌడీసే, యాక్చువల్ రౌడీసే కదా, శివలో ఉన్నదంతా అదే. బై రాముగారి వల్ల వైలెన్స్ రౌడీజం తగ్గింది, ఎందుకంటే వాళ్ళకి వేరే వేదిక దొరికింది. హ్యాపీగా ఉన్నారు అండ్ దే ఆల్సో స్టార్టెడ్ ఎంజాయింగ్ దిస్ రికగ్నిషన్. అండ్ పోలీసు గొడవలు లేవు, జనం చూసి భయపడే దగ్గర నుంచి జనం చూసి అన్నాన్న దగ్గర రావటం వాళ్ళకి అది ఒక కిక్ వచ్చింది. సో వాళ్ళని చూసి ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా సినిమాలో మేము కూడా చేస్తాం మాకు కూడా చెప్పని. ఇది ఎంత గొప్ప సొల్యూషన్ సార్! సూపర్ సొల్యూషన్. రౌడీజం చేశారు రికగ్నిషన్ కోసమే కదా. కదా, సో దాని అది అది హార్డ్ వే. అవును, బట్ దిస్ ఈస్ స్మూత్ వే. అంతే కదా. సో అలాగా వీళ్ళందరూ పరిచయం వాళ్ళ ద్వారా వెళ్ళి అది పట్టుకుని సో అలాగే వేసుకుంటా బ్యాక్వర్డ్స్ వచ్చి. ఇప్పుడు మీరు చక్రి ఈ మధ్య మాట్లాడుకున్నారు సార్? ఓ చాలా. ఇప్పుడు మళ్ళీ థిక్ ఫ్రెండ్స్ మధ్యలో డిస్టింగ్విషన్ ఆఫ్ కోర్స్ చాలా సార్లు మీరే చెప్పారు మన ఇంటర్వ్యూలోనే. అనగనగా ఒకరోజు మధ్య దగ్గర కొంచెం బాగా డిఫరెన్సెస్ వచ్చేసినాయి అయ్యో ఆయనకైనా. సో అందుకని నేను ఒక స్టేజ్లో ఇంక వద్దు అనిసి నువ్వు ఇది వదిలేసా అన్నారు. సో వదిలేసాను సార్. వదిలేసా అంటే నేను వదిలేసి మళ్ళీ ఆయన డైరెక్ట్ చేస్తుంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసాను అదే సినిమాకి. అందుకని ఈ సినిమా అనగానే సార్ బడ్జెట్ విషయంలో కదా, బడ్జెట్ విషయంలో ఎక్కువ మిగతాయి కూడా ఉన్నాయి. అప్పటికి మనకి తెలియని తనం కొంత సడన్గా క్యాప్టెన్ షిప్ వచ్చేసిందని చెప్పి కొంత అరగెన్స్, కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాంటివన్నీ వచ్చి ఆ స్పాట్లో బిహేవియర్స్ కానీ ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి కదా ఆయనకి. సో అన్ని చూసి 2-3 సార్లు కరెక్ట్ చేయడానికి ట్రై చేశారు, కరెక్ట్ కాదు అని. బట్ అసలు అంటే ఒక స్టేజ్లో హిట్ ఒక ద డెసిషన్, ఐ సెడ్ ఓకే నో ప్రాబ్లం. అండ్ మీ పాటలన్నీ సార్ ఒకసారి రోల్ చేస్తే చెప్తాను, అన్నీ మీరు శ్రద్ధగా పెట్టినట్టు అనిపిస్తుంది. 1, 2, 3, 4, 5 సార్ మీరు నిచ్చెనెక్కేశారు. అవునా? అవును. 1, 2, 3, 4, 5 ఒకటే చిన్న నిచ్చెన. సౌలోక్యము.
మీ పాటలు సార్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యాండ్ ఊరికే కృష్ణంశి గారి సినిమా పాటలు అంటే టపటపటప గుర్తొచ్చేస్తాయి. వెదర్ ఇట్ ఈస్ సత్యం పరికే హరిశ్చంద్రులు అవసరానికో అబద్ధం అదోటి కన్నుల్లో నీ ఊహ అది అసలేం గుర్తుకురాదు నాకు అది కూడా గుర్తొస్తుంది. ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, డి యూ టేక్ పర్టికులర్ కేర్? మీకు సంగీతం చాలా ఇష్టం? లైక్ ఇట్ అలాట్. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు మన ఊర్లో ఎలా ఉండదంటే ఆ కల్చర్ పోయింది అనుకుంటున్నాను. అప్పుడు పొద్దున్న 5 ఓ గుడి నుంచి స్పీకర్లో పాటలు వేసేవారు, 5 స్టార్ట్ చేసేవారు. భగవద్గీత అవ్వచ్చు, లేకపోతే పాత ఘంటసాల గారి పాటలు అవ్వచ్చు, నమో వెంకటేష్ అవ్వచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అవ్వచ్చు. ఇది కాక ప్రతి విజయదశమికి, వినాయక చవితికి, శ్రీరామనవమికి 9 పాటు అదే గుళ్ళ దగ్గర ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే ఆ మైక్ సెట్లో కూడా మామూలు పాటలు కూడా ఇస్తాం. ఈ వింటూ ఉండేవాళ్ళం, వివిధ భారత వింటూ ఉండేవాళ్ళం. ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్నా పాట అనిపించిందంటే ఇమ్మీడియట్గా ఆగిపోయి పాట వింటాం. అదే చాలామందికి మ్యూజిక్ అంటే ఇష్టం ఇవ్వకుండదు. సో దాంట్లో ఇది కొంచెం ఎక్స్ట్రా పట్టుకుని వెళ్తూ ఉండి అక్కడ నుంచి కరెక్ట్గా ఆ ఏరియాకి వచ్చేటప్పటికి ఒక అద్భుతం జరిగింది. ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్లో ఇళయరాజా గారు వచ్చారు. అబ్బాబ్బాబా గాడ్. అసలు అప్పుడు ఒక ఆల్మోస్ట్ 10-15 ఎవ్రీ వీక్, ఎవ్రీ 15 ఒక కొత్త ఆల్బమ్ రిలీజ్ అవుతూ ఉండేది రాజా గారి. ప్రతి దాంట్లో డిఫరెంట్గా ఉండదు. కరెక్ట్గా అదే టైంకి స్టీరియో సిస్టమ్ కూడా వచ్చింది మనకి, లేకపోతే అప్పుడు మోనోగా ఉండే. అవును. సో ఎప్పుడైతే స్పీకర్స్లో వింటున్నామో అసలు ఆయన లేయరింగ్ కానీ, ఆయన ఆర్కెస్ట్రేషన్ కానీ, యూసేజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆ మెలోడీస్ కానీ, ఆ క్లాసికల్ బ్లెండ్ కానీ, ఒక సింఫోనిక్, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సింఫోనిక్ ఆయన అంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు. దాంతో ఇంకా పిచ్చి ఎక్కువ అది అయ్యి మేము డైరెక్టర్ అయ్యే టైంకి రెహమాన్ వచ్చాం. ఇళయరాజా గారు తెలుగు కంటే కూడా తమిళ్లు ఎక్స్ట్రాఆర్డినరీ మాస్టర్ పీస్లు ఉన్నాయి. మెల్ల మెల్ల తెరందది కాదు అది, దట్ ఈస్ ద ఓన్లీ ఫిలిం విచ్ హీ డిడ్ విత్ ఎంఎస్ విశ్వనాథన్ గారు. వాళ్ళిద్దరు కలిసి చేశారు. అవును అవును అవును. బ్యూటిఫుల్ సాంగ్. ఆయన దగ్గర గొప్ప నాకు వచ్చిన నా జీవితంలో చూసిన అతి తక్కువ 3-4 అంటే నేను బెస్ట్ కాంప్లిమెంట్ అని అనుకున్నాను. అంతపురం అప్పటికి హైదరాబాద్లో ఏదో రూల్ పెట్టారు, హైదరాబాద్లోనే చేయాలి మొత్తం అని అంటే రాజా గారు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి. నైట్ ఏదో రకరకాల, ఆయన జనరల్గా 9-9:30 పడుకుంటారు, వెరీ సెయింట్లీ పర్సన్ కదా. ఆ రోజు 9:30 షో స్టార్ట్ అయింది. మేము నేను ప్రకాష్ రాజు జీకే ఉణుకుతో ఉంచున్నాం అట్లా. ఆయన నేను సార్ ఆయన పర్ల అని అంటున్నారు. తనను కార్తిక్ రాజా ఆయన వెనక్కి దగ్గర కూర్చుంటే ఆయన వెనక్కి తిరిగి చూసి అడుగుతారేమో క్వశ్చన్. అప్పటికే నాకు శివ 2 అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, సో ఆయనతో పరిచయం అని ఆయనకు ముందు కూర్చున్నాను. సో గబుక్కుని ఏదైనా ఇదేంటి అని అడుగుతారేమో అని అడిగారు. అలా చూస్తున్నాం, పిన్ డ్రాప్ సైలెన్స్. జీకేను ప్రకాష్ వెనకాల ఉన్నారు, నేను ఒక్కడిని ముందు కూర్చున్నాను. గేట్ దగ్గర ఎవరన్నా 4-5 పీపుల్ అంతే చూస్తున్నారు. నాకు దద్దర అంటుంది, ఎందుకంటే శివ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆయన సౌండింగ్ అంతా చూశాను. పాటలు ఇచ్చారు, పాటలు కూడా షూట్ చేసేసున్నాయి, ఎడిట్ చేసున్నాయి. అన్న అంటారా అని చాలా అలా కూర్చున్నాను. సై సిందే సాంగ్ అయ్యింది, పాటమంట కొట్టారు వెనకాల ముందు చూస్తే ఇలా తీసుకుంటా ఉంటే ఇంకా మంచి పాటలు ఇచ్చిండవండి కదా అన్నారు. ధన్యోస్మి స్వామి అని అసలేం గుర్తుకొచ్చింది అయితే బాగా ఎక్సైట్ అయ్యారు. చాలా బాగా తీసావు, చూడు దీన్ని రీ రికార్డింగ్ ఏం చేస్తానన్నా ఎంతకంటే నా స్వామి అనుకో. 6 ఇక్కడికి వచ్చింది తేనెటీగా. How does it feel being married to the most gorgeous woman in the world? Tense, huh? And pride. And happiness. Most gorgeous woman, anadi bite nunchi chusinappudu once pakku vachina tarvata will become equals. Oh. Adi of course. Then you find the inner beauty more, you find the comfort more, and you start enjoying the presence of her. Not because somebody calls her gorgeous. Because you are happy with her qualities or with her companionship. So I think that's what. Yenti sir mee iddarki kudirina actually I think somewhere it's a divine universal universe blessing ante anipistunna meeku. Yeah.
నాకు అనిపిస్తుంది ఆవిడకి ఏమనిపిస్తున్నా నాకు తెలియదు. ఆవిడ ఎప్పుడు చిన్నపిల్లలా కనిపిస్తారు, అంతే ఎప్పుడు అలాగే కనిపిస్తారు. అలా చేసే వెరీ సీరియస్ అబౌట్ ఎనీథింగ్. అవునా? ఈజీ పర్సన్, మోర్ ఆఫ్ ఈజీ. బట్ సార్ అనిపిస్తుంది ఎప్పుడు, ఇప్పుడు రమ్యకృష్ణ గారు చెన్నైలో ఉంటున్నారు, మీరు ఇక్కడ ఉంటారు, హౌ డస్ ఇట్ వర్క్ సార్? మీకంటే సెటిల్ చేస్తుంటారు, రమ్య వచ్చినప్పుడు మా ఇక్కడ నాతో పాటు ఉంటుంది, లేకపోతే నేను వీక్లీ వన్స్ టెన్ డేస్ కి ఒకసారి వన్స్ నాకు ఖాళీ దొరికినప్పుడు. బట్ ఈ ట్రెడిషనల్ గా కన్వెన్షనల్ గా మిస్సింగ్ లు ఇవన్నీ అవి లేదు, డైలీ మాట్లాడుకుంటాం ఫోన్ లో. ఇప్పుడు డే వైజ్ ఏదైనా పని ఉన్నప్పుడు కానీ, ఏదైనా అవసరం అయినప్పుడు కానీ, లేకపోతే షీ మేడ్ ఇట్ ఎ హ్యాబిట్, వెరీ గుడ్ హ్యాబిట్ టు విత్ మై సన్. డైలీ పడుకునేటప్పుడు ఎక్కడున్నా సరే హీ హాస్ టు కాల్ మీ అండ్ స్కైప్ ఆర్ వీడియో అండ్ సే గుడ్ నైట్. ఎక్కడున్నా రోజు ఫోన్ చేసి మీరు చాలా క్లోజ్, అంటే అబ్బాయి విషయంలో చాలా మురిసిపోతూ ఉంటారని క్లోజ్ గా ఉన్న వాళ్ళు చెప్పారు. అఫ్కోర్స్ ఎవరికి ఉండదు కొడుకు అంటే, పైగా అలాంటి కొడుకు అంటే. సిక్స్ ఇప్పుడు ఇక్కడ ఇది 1, 2, 3, 4, 5, 6 గోలోకము. మీ ఎక్స్పీరియన్స్లో లైఫ్లో ప్రేమ ఒక్కసారి జరుగుతుంది నమ్ముతారా? ఆర్ ఇట్ కీప్స్ హ్యాపెనింగ్? ప్రేమ అంటే ఏంటి? మంచి పాయింట్ రైజ్ చేశారు. ప్రేమ అంటే ఏంటి అంటే అవతల మనిషి పట్ల ఒక తెలియని ఆకర్షణ, అది ఆకర్షణ అట్రాక్షన్ అవుతుంది, లేకపోతే లస్ట్ అవుతుంది. అదే, సో వేర్ లవ్ కమ్స్, లవ్కు నా డెఫినేషన్ ఏంటంటే యువర్ ఎమోషనల్ ఫీలింగ్స్ ర్యాప్డ్ అరౌండ్ ఏ సర్టన్ థింగ్ ఆర్ ఎ సర్టన్ పర్సన్, దట్స్ ప్యూర్లీ యువర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్లైన్. దట్స్ నాట్ ఎ బార్టర్ సిస్టమ్, దట్స్ నాట్ ఎ బిజినెస్. వ్యక్తిగతమైన అంతర్గతమైన భావోద్వేగాలు ఒక వస్తువు చుట్టూ లేదా ఒక వ్యక్తి చుట్టూ అల్లుకుపోవడాన్ని ప్రేమ అనుకుంటుంది. మనకు బాగా ఇది మామూలు భాషలో చెప్పడం, మనకు బాగా ఇష్టమైంది, మనకు బాగా ఇష్టమైంది కాబట్టి ఆ పర్సన్ కూడా మనల్ని ఇష్టపడాలా, అది లవ్ అంటున్నారు. అది అవ్వదు, ఇండివిజువల్, ఇట్స్ ఇండివిజువల్, అలాగ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లవ్ అవ్వదు. నాకు అదంటే ఇష్టం ఉంది కాబట్టి తానికి నేనంటే ఇష్టం ఉండాలి అనుకోవటం తప్పు. ఇది ఇంకా ఎక్స్పెక్టేషన్ బిజినెస్ అవుతుంది. అండ్ ఈ స్థితి రావటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ సడన్ డన్, ఏం మాట్లా ఎన్ని మాట్లాడినా ఒక మగ ఆడ మధ్య 100% శారీరక ఆకర్షణ ఫస్ట్ ఉంటుంది, నాకు అర్థమైంది ఈ ఏజ్లో. దాన్ని దాటిన తర్వాతే మనం ఈ చెప్పుకున్న సోకాల్డ్ మానసిక స్థితి వస్తుంది. అది అంటే దీన్ని దాటిన తర్వాత అంటే కనీసం ఒక 35, 40, 45 ఆ మెరుగులన్నీ పోయిన తర్వాత స్టార్ట్ అర్థమవటం స్టార్ట్ అవుతుంది. అది బికాజ్ యువర్ పాస్ట్ ఆల్ దట్. అది ఎక్కడ మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే టైంకే నేను 35 ఎంతో తను 28 ఎంతో దగ్గర దగ్గర 7-8 ఏళ్ళు జరిగింది. 1700 బ్రేకప్లు ఉన్నాయి మా ఇద్దరి మధ్య. ప్రతి యాంగిల్ తెలిసిపోయింది ఒకరికొకరు. సో వీ నో ఈచ్ అదర్ వెరీ వెల్, అవుట్ ఇన్ అండ్ అవుట్. సో ఇప్పుడు లవ్ అనే దానికంటే కూడా ఇంకేదో ఒక బాండ్ ఉంది మా ఇద్దరి మధ్య, దాన్నే లవ్ అనొచ్చు. బట్ మన మనోళ్ళు అందరూ సోకళ్ళ వాళ్ళు అనే లవ్ లవ్ కాదు. అందుకని నేను లవ్ స్టోరీ తీయను ఎప్పుడు. అదే చాలా మంది అడుగుతుండ్రు మీరు లవ్ స్టోరీ తీయని సార్ వస్తాను, నేను అంటే రొమాన్స్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ కాబట్టి అంతవరకు సినిమాల్లో ఉంటాను. బట్ లెట్స్ నాట్ కాల్ ఇట్ లవ్ నా కదా కదా. యువర్ బెస్ట్ కాంట్రిబ్యూషన్ సార్ వాళ్ళ మనది. ఎందుకంటే రెండు విషయాలు అర్థమయ్యాయి. ఒకటి వాట్ యూ టాక్ స్పోక్ అబౌట్ లస్ట్, లస్ట్ ని రూల్ అవుట్ చేయలేము, దాన్ని దాటుకుంటూ వెళ్ళేదే అని అన్నారు కదా, అదొకటి. రెండోది రొమాన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్. అది ఫోర్, 1, 2, 3, 4 ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, మీరు మీ జీవితాన్ని చూసుకుంటే అఫ్కోర్స్ ఇది బేరీజ్ వేసుకోవడం ఇవన్నీ ఉండదు, బట్ మనం సక్సెస్ఫుల్లా కాదా అనే ఒక ఐడియా వస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాల్సింది, నా తోటి డైరెక్టర్స్ లేకపోతే నన్ను చూసి ఇన్స్పైర్ అయిన డైరెక్టర్స్ ఇవాళ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ తీసేసారు, నేను ఇంకా ఎందుకు చేయలేదని ఒక అవలోకనం ఉంటుందా? దీనికి కాదు, దీనికి సక్సెస్ అంటే 10 మంది దృష్టిలో వాళ్ళు ఎవరు చేయలేదో లేకపోతే వాళ్ళకి ఇష్టపడిందో నేను చేయగలిగాను కాబట్టి నేను సక్సెసా, లేకపోతే నేను ఇష్టపడింది నేను చేయగలిగాను కాబట్టి సక్సెసా, దీనికి ఎలా మనం క్వశ్చన్ చేస్తాం, దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? డిఫైన్ అంటే మీరు అనుకున్నది. నేను ఏమనుకుంటున్నా అంటే రాము గారు ఒక్కరే సక్సెస్ఫుల్ పర్సన్, ఆయన అనుకున్నది ఆయన చేసుకుంటూ చేస్తున్నాడు.
ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు నాన్న చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు నా తోటి ఉన్నవాళ్ళు వీళ్ళు ఒక యాక్సెప్టెన్స్ కోసం చూస్తున్నారు. అవును, అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ సొసైటీ యాక్సెప్టెన్స్ అవ్వచ్చు, ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అవ్వచ్చు, మార్కెట్ యాక్సెప్టెన్స్ అవ్వచ్చు. వాళ్ళు అనుకున్నది చేస్తున్నారా, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసేది చేస్తున్నట్టయితే షాప్ పెట్టుకుని అమ్ముకుంటున్నట్టే అవుతుంది. అవును, కానీ నా దృష్టిలో అయితేప్పుడు నేను చేసిన సినిమాలన్నీ నేను నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చేయట్లేదు. అలాంటి నేను నిన్నే పెళ్ళాడితే చేస్తూ ఉండేవాడిని, ఇంకో నాలుగు నిన్నే పెళ్ళాడతాను చేసేవాడిని నేను అని చాలామంది చెప్పారు కూడా. నేను ఎందుకు రకరకాల వైపు వెళ్తున్నానంటే నా దృష్టిలో సినిమా అనేది ఒక హైలీ రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్. ఇది ఒక ఆడియో విజువల్లో డ్రామాటిక్గా క్రియేట్ చేసి 2.5 అవర్స్ ప్రేక్షకుల తాలూకు భావోద్వేగాలతోటి మానసిక పరిణితులతోటి మానసిక బలహీనతలతోటి ఆడుకునే ఒక సాధనం. ఇది వదిలితే ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఏమైనా చేసేయచ్చు, కానీ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే అప్పుడు కూడా ఏమైనా చేయొచ్చు. ఎంటర్ ది డ్రాగన్ అనే సినిమా వల్ల హోల్ గ్లోబ్కి చైనీస్ మార్షల్ ఆర్ట్స్ పరిచయం అయింది. ప్రతి ఊర్లోనూ తాడేపురం లాంటి ఊర్లో కూడా మార్షల్ ఆర్ట్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి కొంతమంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం మొదలుపెట్టారు. శంకరాభరణం అనే సినిమా వల్ల భరతనాట్యం మనం మర్చిపోయిన పక్కన పడేసిన భరతనాట్యం బయటకు వచ్చింది, సంగీతం బయటకు వచ్చింది, మనదైన మన సంస్కృతి పరమైన అవును మన సంగీతం బయటకు వచ్చింది. ఇలాగా శివా వల్ల వైలెన్స్ బయటకు వచ్చింది, కాలేజీలో వైలెన్స్. ఈ సినిమాలు ఏం చేస్తున్నాయంటే మనకు చూపించేస్తుంది. ఈ నా పర్సనల్ ఫీలింగ్ ఇవాళ సొసైటీలో అన్రెస్ట్కి, వైలెంట్ నేచర్కి, ఇంటాలరెన్స్కి సినిమాలే ముఖ్య కారణం. 5 1 2 3 4 5 హిరణ్యాక్షుడు పావుకి వెళ్ళింది. రూల్ ప్రకారం మీరు 4 సార్లు వేసాక నేను 2-3 సార్లు వేయాలి, బట్ నేను వేయలేదు ఇవాళ కాబట్టి మీరే కంటిన్యూ అయిపోండి. 3 సార్, సంగీత క్యారెక్టర్ 1 2 3 ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యి చేసిన క్యారెక్టర్? ఎస్ ఎస్, అప్పుడు ఒక ఆ ఖడ్గం గురించి సినిమాలు రీసెర్చ్ చేస్తున్నప్పుడు చేయడానికి ముందు రామనాయుడు స్టూడియోలోకి ఒక అమ్మాయి వరంగల్ నుంచో కరీంనగర్ నుంచో నిజామాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఇంట్లో నగలన్నీ పట్టుకుని వచ్చేసింది హీరోయిన్ అవ్వాలని. ఆ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్, రామనాయుడు స్టూడియో గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ నగలన్నీ తీసుకుని అమ్మాయిని ఒక 3 నెలల పాటు ఆడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడు, మేము వేషం ఇప్పిస్తాం వెంకటేష్ దగ్గర, వెంకటేష్తో మేము చెప్తే అయిపోతుంది అని చెప్పి ఇది బాగా డిస్టర్బ్ అయిన ఇన్సిడెంట్. ఇది నోట్ అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ద ఓవరాల్ పిక్చర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, హాలీవుడ్. ఇప్పుడు మొన్న మీటూ మూమెంట్లో బయటకు వచ్చింది, బట్ ఇది అప్పుడు పట్టుకుని వాటిలోంచి కొలాబరేట్ చేసి నాకు తెలిసినవి, నేను విన్నవి, నేను చూసినవి, ప్లస్ యాక్చువల్ ఏం మైండ్ సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు అదేంటో, ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా అమ్మాయికులు దేవతలు వీళ్ళు వచ్చి మొసలు చేస్తారని కాదు కదా, దే ఆల్సో వాంట్ సంథింగ్. అవును, సో దానికి వాళ్ళకి తెలిసే జరుగుతుంది, దే నో దట్ ఇది చేస్తే ఇది అవుతుంది అనే ఒక ఒక ఆశ, ఒక గ్రీడ్, లేదా ఇలా కాకపోతే ఇంకోలా జరగదు అని తప్పనిసరి పరిస్థితుల్లో తప్పట్లేదు. సో మధ్యలో సార్ ఇప్పుడు ఈ గ్యాప్ తీసుకున్నారు కదా మీరు, గ్యాప్ వచ్చింది తీసుకోలేదు, తీసుకున్నది కదండి, అంటే మనం తీసుకున్నాం అంటే ఒక హ్యాపీ షాపింగ్ ఏముంది, అలా ఎందుకు గ్యాప్ వచ్చింది? గ్యాప్ రావడానికి కారణం ఏంటి సార్? లాస్ట్ ఒక 3 ఫిల్మ్స్ నుంచి నేను అనుకున్నట్టుగా తీయలేకపోతున్నాను. యాక్చువల్ నిజం చెప్పాలని మనకి రీజన్స్, కొంతమంది పీపుల్ అవ్వచ్చు, మార్కెట్ అవ్వచ్చు, ట్రెండ్ అవ్వచ్చు, లేదా నా థింకింగ్ స్టైల్ అవ్వచ్చు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో లాస్ట్ ఫిల్మ్ నక్షత్రం తర్వాత ఐ వాజ్ టోటలీ వాట్ యూ కాల్ డిసప్పాయింట్, ఇది కరెక్ట్ కాదనిపించింది. సో ఓకే కరెక్ట్ అన్నప్పుడు చేద్దాం. ఇలాగ తిరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉంటున్నది ప్రకాష్ తోటి, ఆల్మోస్ట్ రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నానా పటేకర్ యాజ్ అన్ యాక్టర్, పర్సనల్గా కూడా చాలా అదొక వియర్డ్ అని అనకూడదు, వెరీ స్టిమ్యులేటివ్ క్యారెక్టర్ యాక్చువల్గా పర్సనల్ ఆల్సో. ఆయన సినిమాలు అంటే జనరల్గా ఎక్కడైనా ఏం చేసాడు ఇప్పుడు అండ్ యాక్టర్గా అయితే పార్ ఎక్సలెన్స్. అటు నట సామ్రాట్ చేసాడంటే నేను ట్రైలర్ చూశాను రా చూడలేదు అని అంటే తర్వాత చూపించాడు.
సో గేమ్ మీద హార్డ్ డిస్క్ ఇంటికి వచ్చి నేను ప్రశాంతంగా ఇక్కడ చూడాలంటే లేదు, నేను ఒక్కడిని చూస్తాను, నా ఐ వాంట్ ఎంజాయ్ నాన్న. ఆడి దగ్గర నుంచి వచ్చేటప్పటికే ఇంటికి వచ్చేటప్పటికి 12:31 అయింది యాక్చువల్లీ. అప్పుడు పెట్టి చూస్తే 3 అవర్స్ ఫిల్మ్ అది, అంటే కళ్ళ ముందు నీళ్ళు కారిపోతున్నాయి నాకు. అవునా? 4-5 times నాకు అర్థం కాలేదు అసలు. అండ్ వెరీ ఫ్యామిలీ ఫిలిం, ఇప్పుడు అదేదో కొత్తది పాత్ బ్రేకింగ్ ఫిలిము లేకపోతే అలాంటిది ఏం కాదు, సంథింగ్ వెరీ రెగ్యులర్ ఐడియా. కానీ చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు అండ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మ్డ్ ఫిలిం. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ హీ వాంటెడ్ టు డైరెక్ట్ దట్ ఫిలిం. సో చెప్పినారు నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అంటే ఐ విల్ డూ సంథింగ్ ఫర్ దిస్, ఏది ఏదైనా సరే ఎనీథింగ్ యూ నేమ్ ఇట్. కాదురా నువ్వు డైరెక్ట్ చేస్తానంటే నేను రైట్ తీసుకుంటాను. సో ఐ థాట్ దిస్ కేమ్ ఇన్ మై వే. సార్ గేమ్ వన్ మోర్ డే నేను అసలు ఆలోచించలేదు, నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అనుకున్నాను నేను అలా ఆ పాయింట్ ఆఫ్. సో దెన్ ఐ టుక్ వన్ డే ఐ సా ద ఫిల్మ్ అగైన్ అండ్ అగైన్ ఐ వాజ్ టీయర్స్ రోలింగ్ డౌన్. ఐ వాజ్ క్రయింగ్ అనేది రైట్ వర్డ్ కాదు, ఐ వాజ్ ఎమోషనలీ మూవ్డ్. భలే ఉంది ఐ సెడ్ ఓకే. రమ్య తర్వాత నాకు అత్యంత క్లోజెస్ట్ పర్సన్ ప్రకాష్. వావ్, ఇన్ దట్ వే అంత క్లోజ్. సో అందుకని మిగతా ఓకే రా చేద్దాం అని చెప్పా. దట్స్ హౌ దిస్ ఫిలిం రంగ మార్తాండ భలే కుదిరింది. అండ్ ఇళయరాజా గారి సంగీతం, సీతారాం శాస్త్రి గారు లిరిక్, కృష్ణవంశీ గారి దర్శకత్వం, తారాగణం ప్రకాష్ రాజ్, రమ్యా కృష్ణ అండ్ బ్రహ్మానందం గారు అండ్ అనసూయ, అవిక గౌర్, అనసూయ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్, అనసూయ భరద్వాజ్. ఎనీవే యువర్ డైరెక్టింగ్, ఎస్, రమ్యకృష్ణ గారు విచ్ ఇస్ టఫెస్ట్ పార్ట్ ఇన్ మై కెరీర్. వింటారు సార్ మాట, వింటారా సెట్ మీద నవ్వుతుంది ఏం చెప్పినాను. ఇంటర్వ్యూలో చాలా లేట్గా అడుగుతున్నారు సార్, యాక్చువల్లీ మీ ఇద్దరు ఫస్ట్ మీటింగ్ గుర్తుందా ఇంకా? ఎస్, బ్రహ్మానందం గారు కలిపారు. ఒక లక్ష్మి గారిని కలవటం కోసం నిన్నే పిల్లాడతా సెట్కి వెళ్ళాను, అన్నపూర్ణ స్టూడియోస్లో మండువలోగుల్లో జరుగుతుంది. లక్ష్మి గారు అప్పుడు అదిరింది అల్లుడు ఏదో సినిమా చేస్తున్నారు, ఆ సెట్లో ఉన్నాను బాబు నువ్వు రాగలవా అని అడిగారు. అప్పుడు ఇంకా ల్యాండ్ లైన్ లేదే కదా, నిన్నే పిల్లాడతా గురించి మాట్లాడదాను. అప్పుడు కావడు షీ సెడ్ ఎస్ టు డూ ద ఫిలిం. డ్రెస్సుల గురించి లుక్ గురించి మాట్లాడు, అక్కడ రమేష్ గారు ఉన్నారు. సో నేను వెళ్ళి లక్ష్మి గారు మాట్లాడి వచ్చేస్తుంటే బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు మనీ దగ్గర నుంచి పరిచయం. సో డాడీ డాడీ అంటూ ఉంటాం, ఆయన కూడా ఐఎమ్ సో హ్యాపీ గులాబీ గురించి చెప్తా వచ్చే అన్నారు. రమ్య గారు నువ్వని తెలిసిన తర్వాత ఒకసారి మాట్లాడతా అన్నారు. ఐ వాజ్ సో హ్యాపీ, అమ్మ టాప్ హీరోయిన్ ఓకే అంటే దెన్ హీ ఇంట్రడ్యూస్డ్ మీ, దట్ వాజ్ ద మూమెంట్. తర్వాత మీరు బ్రేక్ ఇచ్చిన చాలామంది మీతో టచ్లో ఉంటూ ఉంటారా సార్? టూ కప్ప ఆన్ అండ్ ఆఫ్ అమ్మ, వీ డోంట్ నో అప్పుడు బట్టి. ప్రకాష్ నేను మాత్రం రెగ్యులర్గా ఉన్నాం అప్పటి నుంచి. ప్రకాష్ రాజు గారికి కూడా దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ కదా? టర్నింగ్ పాయింట్. మీకేం కావాలి సార్ లైఫ్లో? ఏం లేదా, ఏమన్నా కావాలి, నాకు ఇది కావాలి అంటే కోరికలు ఉన్న తప్పులేదు. యోగలో చెప్పారు నేను ఆ కోరుకున్న దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ వచ్చింది. అది ఆ రియలైజేషన్. ఓకే, హ్యాపీ. ఇంక ఇప్పుడు ఏముంటుంది కోరుకోవటం, ఇంకా మనం ఏం చేయగలం? ఇప్పుడు ఆడు ప్రకాష్ చెప్పినట్టు మనం ఇంత ఆక్సిజన్ పీల్చాం కాబట్టి కొంత ఆక్సిజన్ క్రియేట్ చేసేది ఏమైనా చేయగలమా అని చూస్తున్నాం అంతే. సో మీలో మీకు అంటే ఈ సినిమా కథాంశం నచ్చడానికి కారణం మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చి మీరు మూవ్ అయ్యారని కన్విన్స్ అయ్యారా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా టు గెట్ కన్విన్స్? ఫస్ట్ రీజన్ ఇస్ దిస్. సెకండ్ రీజన్ ఆఫ్టర్ దిస్ లైక్ దిస్ ఫిలిం అవర్ ఆడియన్స్ షుడ్ సీ అని ఒక అనిపించింది. అండ్ ఒక యాక్టర్ ఇక్కడ ఉన్నాడు ప్రకాష్. ప్రకాష్ లేకపోయింటే బహుశా నేను ఆ ఆలోచన వచ్చి ఉండదు కాదేమో. ఇళయరాజా గారు ఎలా అసోసియేట్ అయ్యారు సార్? మొన్న వెళ్ళి కలిసారు మీరు చెన్నైలో, హౌ డిడ్ యు ఫీల్ అంటే మీటింగ్ ఆఫ్టర్ సో లాంగ్? ఆయన ఎప్పుడు ఆయన లాగే ఉంటారు, యాజ్ ఇట్ ఇస్ ఓకే అని. ప్రతిదాని కౌంటర్స్ ఉంటాయి, పంచులు ఉంటాయి, ఆ ఎనర్జీ అలాగే ఉంది. కూర్చోడానికి ఆలోచించాల్సి వచ్చింది ఆయన ముందు, ఆయన ప్రజెన్స్ అలా ఉంది. అండ్ ఇదివరకు కంటే బాగా ఓపెన్ అయ్యారు, బాగా ఈజీ అయ్యారు. ఇట్ వాజ్ వెరీ, మన హాఫ్ అన్ అవర్ మాట్లాడారు, మన అంతఃపురం గురించి మాట్లాడారు, శివ గురించి మాట్లాడారు, రాముగారి గురించి మాట్లాడారు. ఫ్లో వెళ్ళింది వెరీ గుడ్. మీరు మీ అబ్బాయి కోసం మీరు ఆల్రెడీ కలలు కంటున్నారా, లేకపోతే మీరు ఫ్రీ స్పిరిటెడ్గా వాట్ ఎవర్ తను ఏం అవుదాం అనుకుంటే
అదే అవుతాడని వదిలేసారు యాజ్ అ పేరెంట్. లేదు మెంటర్ చేసి మోల్డ్ చేసి నాలా డైరెక్టర్ అవ్వాలని అలాంటి ఏం లేదు. ఎవరు ఎవరిని మెంటర్ చేయలేరు. అది చెప్తారు, వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ యువర్ మాస్టర్ విల్ అపియర్. ఇఫ్ హీజ్ రెడీ హిజ్ మాస్టర్ విల్ అపియర్. ఇప్పుడు వెన్ ఐ వాజ్ రెడీ నాకు ఇంతమంది దొరికారు. నేను ఎవరి కోసం ట్రై చేశాను? ఐఎమ్ ఐ క్వాలిఫైడ్ యాక్చువల్లీ? నో. అలాగా ఎవరు ఎవరి దాళ్ళు ఎత్తుకోండి. మనం చేయగలిగింది ఏంటంటే మనకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఐ విల్ ట్రై టు టెల్ హిమ్ దిస్ ఇస్ దిస్ దిస్ ఇస్ దిస్ యూ షుడ్ బి లైక్ దిస్. చెప్పడం వరకే మన బాధ్యత. దట్స్ యాజ్ ఎ పేరెంట్ అంటే బ్రహ్మ హాస్ వెరీ స్ట్రిక్ట్ విత్ హిమ్, వెరీ జోవియల్ విత్ హిమ్, వెరీ స్ట్రిక్ట్ విత్ హిమ్. వాళ్ళిద్దరు క్యాట్ అండ్ మౌస్ లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇదన్నమాట, మనసు నిండిపోయింది ఇవాళ, బోల్డ్ అని విషయాలు తెలుసుకున్నాం జీవితం గురించి, జీవితం లోతుల్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద గేమ్ 10 TV, జనం కోసం నిజం కోసం. నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, సో నేను బాస్ ఆఫ్ ద హౌస్. ఐ డి నావ్ బ్రదర్స్, ఐ డి నావ్ సిస్టర్స్, నేను మా అమ్మ అంతే. అండ్ మా అమ్మకి నాకు 16 ఏళ్ళే తేడా. సో ఐ వాజ్ ద బాస్. నేనే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది కావాలన్నా ఇంటికి నేనే తెచ్చేదాన్ని. సో ఐ వాజ్ మోర్ అ బాయ్ దాన్ అ గర్ల్. డ్రెస్ ఏదైనా టైట్గా ఉన్నా, ఏదైనా కొంచెం ఒకలా ఉన్నా, దానికి ఏదైనా తగని భాషతో ఏదో ఒక కమెంట్ ఇచ్చేవాళ్ళు. అలాగా ఇవన్నీ నాకు ఆల్రెడీ పైలప్ అవ్వడం వల్ల నేను ఆ లాస్ట్గా డిసైడ్ మన ఐఎమ్ నాట్, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్, అసలు నాకు ఇది అవసరమే లేదు అని. కొన్నిసార్లు మేబీ నేను కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండుంటే బాగుండేదేమో. అంటే ఇప్పుడు ఆ మెచ్యూరిటీ వచ్చింది నాకు ఆలోచించడానికి. అప్పుడు నేను సమర్థించుకునేదాన్ని, నేను చేసిన తప్పే కరెక్టు అనేది సమర్థి. కానీ ఈరోజు ఆలోచించేటప్పుడు మేబీ నేను కొంచెం శాంతంగా ఉండుండాల్సిందేమో, మేబీ కొంచెం స్టేబుల్గా ఉండుండాల్సిందే, మేము కొంచెం టైం ఇచ్చి ఉండాల్సిందే అని ఇప్పుడు వస్తుంది.